స్మృతి వాహిని తెలుగు హాస్యం గురించి ప్రస్తావించుకున్నప్పుడు బారిస్టర్ పార్వతీశం ఒక మరపురాని పాత్ర. పల్లెటూరి కుర్రాడు విదేశీ ఆనందాక ఎదగడంలో కురిసిన హాస్య సుధల వల్ల మాత్రమే కాదు, అత్తమైన తెలుగుతనానికి ప్రతీకగా బారిస్టర్ పార్వతీశం సుప్రసిద్ధుడు. ఆ పాత్రను తెలుగువారికి అందించిన రచయిత కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. కొన్నేళ్ల విరామం తర్వాత బారిస్టర్ పార్వతీశం నవలను 2-3 భాగాలను కూడా ఆయన సంతరించారు. మొక్కపాటి వారికి వారు సృష్టించిన పార్వతీశానికి అవినాభావ సంబంధం. బారిస్టర్ పార్వతీశం నవల గురించి తప్ప ఆయన సాహితీ వ్యాసం గురించి వివరంగా తెలిసిన వారు అరకు. సుమారు 5 ఏళ్ల క్రితం 1971 ఏప్రిల్లో మొక్కపాటి నరసింహశాస్త్రి గారితో కీర్తిశేషులు జీవి కృష్ణారావు గారు చేసిన పరిచయ కార్యక్రమం అంశాలు నేటి స్మృతి వాహినిలో శ్రోతలకు ఉపాయనంగా అందిస్తున్నాం. నరసింహశాస్త్రి గారు నమస్కారం అండి. దీనివల్ల కొన్ని విశేషాలు తెలుసుకోవడం ఇచ్చాను. సాహిత్య క్షేత్రంలో బాలకాలం నుంచి తపస్సు చేస్తున్నారు, ఒక విధంగా చెప్పి సాధించారు. మీరు సాహిత్య రచనకు దిగడానికి, ఆ రచనను ప్రోత్సహించడానికి ఉన్నటువంటి స్థితిగతులు ఏవి అంటారు? మీరు ఏవి అని సుదీర్ఘంగా చెప్పడం చాలా కష్టం. ఏంటంటే సాహిత్య కృషి చేయవలనని, నాకు అందులో ఎంతమాత్రం సమర్థత ఉన్నది అనేది నేను అతను హాబీగా కొంత కాలక్షేపానికి నన్ను రచన చేస్తుంటే ఎలా ఉంటుంది అనే స్థితిలో ప్రారంభించానన్నమాట. అదే ఇప్పుడు సూచించానే రాజమహేంద్రవరంలో వేదుల సత్యనారాయణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నేను, సహదేవ సూర్యప్రకాశరావు ఈ 5-6 కూర్చుని గోదావరి తీరాన్ని కబుర్లు చెప్పుకోవడంలో వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు అది వరకు శిరోవేశం వారు మార్చి ఓ చిన్న పిలక పెట్టుకుని వచ్చారు. అప్పటికి 2-3 అయింది ఆ ఆకారం దాల్చి అది మాకు కొత్తగా కనపడదు. కొత్తగా కనపడి అతన్ని కొంచెం వేళాకాలం పట్టించాం. చాలాసేపు ఈ కబుర్లు అయిన తర్వాత ఎవరో అందులో అన్నారు, మనం 4 ఈ పిలకని గురించి ఒక స్కెచ్ రాద్దామా అన్నారు. భవతు అన్నా మర్నాడు సాయంత్రం ఈవేళకు మళ్లీ గోదావరి గట్టును కలుపుకోవడం, అందరూ రాసిన రచనలు తీసుకొచ్చి అక్కడ చదవడము అని చెప్పి అనుకున్నా. మర్నాడు కలుసుకున్నప్పుడు సచ్చిన వాళ్ళు ఎవరూ రాయలేదు, నేను ఒక్కనే రాసి తీసుకొచ్చాను పిలక అనే పేరుతో. అదే చాలా సెన్సేషన్ పుట్టించింది అని చెప్పి చెప్పగలను. అప్పుడు విన్నప్పుడే వాళ్ళందరూ కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వారు. వీళ్ళందరూ నవ్వుతున్నారని గోదావరి తీరాన్ని కొంచెం దూరంగా కూర్చున్న వాళ్ళు కూడాను మేము సాహితీ తీరం కురవాళ్ళు అని చెప్పి తెలిసింది, ఇదేదో విందామని చెప్పి దగ్గరికి చాలా మంది సుమారు 50-60 మంది వరకు మా చుట్టూ చేరారు. వారందరూ చాలా ఆనందించారు. ఆ తర్వాత సాహితీలో పడ్డాం. ఆ తర్వాత దీని గురించి భారతిలో రివ్యూ పడ్డాం. ఆ తర్వాత నేను హైదరాబాద్ అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు మిత్రులు దీని గురించి ప్రశంస చేయడం, ఇదంతా జరిగేటప్పటికీ నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటి నేను రాసినంత బాగుందా అని చెప్పి నాకే ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా మీ మొదటి రచన విడుదలైంది అంటారు. తెలుగు సాహిత్యంలో మొదటి నుంచి హాస్యానికి రచయితలంత ప్రాముఖ్యం ఇచ్చినట్టు కనిపించడం, అలాంటప్పుడు హాస్య రసప్రధాన రచనలు కాదించాలని దృష్టి ఎలా ఏర్పడిందంటే, ఆ దృష్టి అలా నిలిచి కొనసాగడానికి ప్రబలమైన కారణాలు ఏవో ఉండాలి కదా? సుస్పష్టంగా చెప్పడం చాలా కష్టమైన విషయం. జార్జ్ రోగి అని ఇంగ్లీషు కమీడియన్ ఒక ఆయన ఉండేవాడు. అతను జీవిత చరిత్రను గురించి ఒకసారి చెబుతూ తను చాలా గొప్ప విషాద సంఘటనలో యాక్ట్ చేయడం కుతూహలం అని, అందుకోసం అని చెప్పి వారికాళ్ళు వీరికాళ్ళు పట్టుకుని
హ్యామ్లెట్ నాటకంలో ముఖ్య పాత్ర అభినయించడానికి వారిని ఒప్పించి తను అందులో వేషం వేశానని ఆ హ్యామ్లెట్ వేషంలో స్టేజీ మీద కలిపిన ప్రతివాక్యానికి కన్నీరు కార్చడం పోయి జనం విరగబడి నవ్వడం మొదలెట్టారని అందుచేతను మన బ్రతికించిన హాస్య నటుడుగా రాణించే అవకాశం లేదు అని చెప్పి అనుకున్నాడట. అది విని నేను నవ్వుకుని ఈ పిలక నన్ను కూడా అన్ను నా పిలక పట్టుకుని ఇందులోకి ఈడ్చేటట్టున్నది అని చెప్పి అనుకున్నాను. అక్కడికి ఇతరములైనటువంటి రచనలు చేయగలనా లేనా అని సందేహం కలిగి కొన్ని విషాద కథలు కొన్ని సాంఘిక కథలు కూడా రాశాను. అవి కూడా బాగున్నాయని జనం అనుకున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను విద్యార్థి దశలోనే చదివినటువంటి జెరోమ్ కె. జెరోమ్, మార్క్ ట్వెయిన్, డబ్ల్యూడబ్ల్యూ జేకబ్ అనేటటువంటి ఇంకా ఇతర ప్రసిద్ధులైన హాస్య రచయితల యొక్క రచనలు చాలా శ్రద్ధగా చదవడం, అది ఎందుచేతను నన్ను ఆకర్షించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంకా దీక్షితులు గారిని మా సాహిత్య సమితి సభ్యుడు, మాకు అత్యంత ఆప్తుడు అయినటువంటి ఆయన కథలు రాసేవాడు, ఆయన హాస్య రచనలు కొన్ని చేశారు. మేమిద్దరం కాకినాడలో లిటరీ క్లబ్లో చూసి ఇంకా కొందరు స్నేహితులు మాకు చూశారుగా మేము మార్క్ ట్వెయిన్ ఇన్నోసెన్స్ అబ్రాడ్ అనే పుస్తకం దాని గురించి డిస్కస్ చేసుకుండేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళం, ఎంత అద్భుతంగా ఉంది అని అనుకునేవాళ్ళం. ఇటువంటి ఆలోచనలు సమాలోచనలు ఈ సందర్భోచిత సంభాషణలు దీనివల్ల నాకు దృష్టి దాని మీదకి పోయింది అని చెప్పి అనుకుంటాను. ఈనాడు ఈ భారీ భారతీయం తెలుగు వారికి పెదరుకుతాం వాటిని అది ఉత్తమ రకంగా భావిస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమంటారు గారు? అది మొట్టమొదట ఈ రీతిగా రచనగా వస్తుందని కానీ దానికింత పేరు ప్రతిష్టలు వస్తాయని కానీ దానికి వచ్చిన పేరులో నేను అనామకం అవుతానని కానీ అనుకోలేదు. ఏమంటే ఈనాటికి ఎవరైనా నన్ను ఎక్కడైనా పరిచయం చేసేటప్పుడు మీరు ముఖగారు నరసింహశాస్త్రి గారు అని ఒకటి గారు ముఖంతో చూస్తారు. నా పేరు చేయటే అందరికీ తెలుస్తుందని వారు ఏమన్నాను నా పేరు చేయటే అయితే ఏమంటారనే క్వశ్చన్ మార్క్ వారి ముఖంలో కనపడితే అప్పుడు వెంటనే బ్యారిస్టర్ ఆలోచించండి అంటే ఏమో అని చెప్పి నవ్వుతారు. అయ్యో పాప నువ్వు రాసేవాన అని భావం ఇలా అర్థమయ్యేది. అందుచేతను దాని గురించి నేను ఏం చెప్పాను, రచయిని మొట్టమొదటి చిన్న కథగా ప్రారంభించాం. పిల్లవాళ్ళను సంతోషపడడానికి నేను చెప్పే మామూలు మాటలు వినేవాడు. ఇది కథగా రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పిన మీదట నేను ఓ పడవ ప్రయాణం పాలకొండ నుంచి నడవల దాకా చేస్తే అందులో ఉండేటువంటి చిత్రాలు రాయాలని ప్రారంభించాను. నడవల చేరిన తర్వాత వీడు ఏ పట్టణము ఎరుగనటువంటి విద్యావిత్రుడు కానిటువంటి కుర్రవాడు మరి రైలు చూస్తే ఎలా ఉంటుంది, రైలు ప్రయాణం చూస్తే ఎలా ఉంటుంది అని తర్వాత అనిపించింది. అప్పుడు మళ్ళీ అది రాశాను. ఈ రెండు మా కుర్రవాడు విని చాలా బాగుందని చెప్పి చాలా సంతోషించాను. దీన్ని మెడ్రాస్ నుంచి మెడ్రాస్ దాకా తీసుకెళ్ళారు. నేను మెడ్రాస్లో అక్కడ విడిచిపెట్టి అడుగుతుంది ఇష్టం వచ్చిన పేరుని విడిచిపెట్టడమా లేకపోతే వాడిని ఇంటికి తీసుకురావడమా అని చెప్పి నేను సందేహం కలిగినాను. నేను ఆలోచించే కొన్ని దూరం తీసేస్తాను కనుక డబ్బు కట్టు వెళ్తే ఏంటి నేను విదేశాలు పంపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుమానం కలిగింది. గుంటూరు రావడం, అక్కడున్న మిత్రులు కళావచ్చిన శివశంకర శాస్త్రి గారు, నేరు నరసింహశాస్త్రి గారు, వచ్చే బాబురావు, అప్పుడప్పుడు మునివానికి నరసింహారావు, కర్ణం శ్రీనివాస్ శిరోమణి, ఇలాంటి వాళ్ళు డాక్టర్ ఆనందచర్ల కలపతిరావు, ఇలాంటి వారు అర్ధజన్ మంది మిత్రులతో సంప్రదించడం అలవాటు. ఆనాడు అలాగనే చిన్నగా గుంటూరు పరిగెత్తాను. కాగితాలు పుట్టిన వారం రోజుల్లో పరిగ్గాను. ఆ మొదటి భాగం పూర్తి చేశాను. ఆ తర్వాతను కూడా నేను రాయాలని అనుకోలేదనుకుంటాను. అప్పుడు పుస్తకం పూర్తయింది. ఆ పూర్తయడంలో చిత్త చివర ఎవరో అత్తివాడు స్వతంత్రించి వేశాడు, మా శిరోమణి పురుషులు అది తీసుకుండేవాడు అతనే వేశాడు, మొదటి భాగం సమాప్తంగానే వేశాడు. దాంతో నా తీట పట్టుకుండేది.
మా భావం మనసులో నీలగా నిదులుతున్నటువంటి భావం ఈయన పుస్తకం రాయక తప్పదు అని చెప్పి ఐడియా కలిగింది. కానీ ఎవరు ఊరుకున్నా మా మిత్రులు నాయర్ల వెంకటేశ్వరరావు గారు ఊరుకోనివ్వలేదు. కాదండి, మీరు ఎలాగైనా రాసి తీరాలి అన్నారు అటువంటి సార్లు. నేను రాయలేనండి అని అంతకంటే ఖచ్చితంగా చెప్పాను. అందుచేతను నాకు తెలియకుండా టీచర్ మాత్రంగా అన్నా తెలియకుండా వాడు ఊరికొని ఫస్ట్ రీప్రింట్ వేస్తాను సీరియల్గా అన్నారు. ముప్పాటిగా అయిన తర్వాత మీరు వెంటనే రాయాలి దానికోసం అని చెప్పి చెప్పాలి, అయితే మీ నైపుణ్యాన్ని కొన్ని మోసుకొద్ది కాదు, ఇంకా మీ చేతను ప్రత్యేకించాలి రాయించాలి అని నాకు కోరుకుంది. మీరు రాయక తప్పదన్నా అది ఎలాగో పూర్తి చేశాను. ఈనాటి రెండో భాగమే కాకుండా మూడో భాగం కూడా వచ్చింది. బారిస్టర్ పార్వతీశం సృష్టికర్త కీర్తికేశులు మొక్కపాటి నరసింహశాస్త్రి గారితో డాక్టర్ జీవీ కృష్ణారావు గారు 1971లో చేసిన పరిచయ కార్యక్రమ అంశాల రికార్డింగ్ ఇంతవరకు మీరు విన్నారు. ఈనాటి స్మృతి వాహిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.